नेल्लूर जिल्ला नायडुपेट मंडल परिधिलोनी बिरदवाड़ वद्द हाउसिंग फर् आल भवनाल वद्द वर महोत्सव कार्यक्रम नायडुपेट सर्किल परिधिलो एसई वेंकटेश्वर सहकारंतो होमगार्डुलु निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోమ్ గార్డ్ డిఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని మొక్కలు నాటారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు। మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడం కాకుండా మానవ మనుగడను ఎంతో అవసరమైన సర్వ ప్రాణాలకు పాడి పంటల అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు। అనంతరం నాయుడుపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు జగనన్న పచ్చతోరణంలో భాగంగా వీట్కో ప్రాంతంలో సుమారు 200 మొక్కలు నాటడం జరిగిందని ఆయన పేర్కొన్నారు। ఈ మొక్కలన్నిటిని మున్సిపల్ కమిషనర్ సహకారంతో గార్డెనింగ్ చేయించి ఈ మొక్కలు అన్నిటిని సంరక్షించే కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు। కార్యక్రమంలో సర్కిల్ పరిధిలో హోమ్ గార్డులు పాల్గొన్నారు। ఆదేశాల మేరకు మా డీజీపీ గారు అలాగే మా ఎస్పీ భాస్కర్ భూషణ్ గారు పరుల మేరకు మేము నెల్లూరు జిల్లా హోమ్ గార్డ్స్ యూనిట్ తరపున మన నెల్లూరు జిల్లాలో అన్ని సర్కిల్స్లోనూ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము। ఈ మొక్కలు మనం నాటి పెంచడం ద్వారా మానవాళికి శ్రేయస్సు చేకూర్చే విధంగా ఉంది। ఇప్పుడు మా మొక్కకి మానవగడికి చాలా సంబంధం ఉంది। ఈ నీటి మొక్కలు రేపు పెద్దయి అవి చెట్లుగా ఎదిగి తర్వాత ఆ చెట్ల వలన వర్షం వలన సర్వప్రాణానికి పాడి పంట అభివృద్ధి చెందుతాయి అలాగే పర్యావరణం అభివృద్ధి చెందుతుంది। కాబట్టి అంతా కూడా ఈ స్ఫూర్తితోనే మేమంతా కూడా మొక్కలు నాటి అవి పెరిగే విధంగా వాటిని పెంచే విధంగా కూడా కృషి చేస్తున్నాము। ఈ సందర్భంగా ఈ రోజున ఈ నాయుడుపేట సర్కిల్లో హోమ్ గార్డ్స్ అంతా కలిపి నాయుడుపేట ఎస్ఐ వెంకటేశ్వర గారు నేను కలిపి ఈ చిట్కో భవన సముదాయం దగ్గర 200 మొక్కలు నాటడం జరిగింది। ఈ మొక్కలు నాటమే కాదు ఈ మొక్కలు పెంచే బాధ్యత కూడా మన వెంకటేశ్వర గారు తీసుకున్నారు। ఈ మొక్కలు పెంచి పెరిగి పెద్దయినప్పుడు మనకి ఈ భవన సముదాయాన్ని సరిపడ నీడని అలాగే ప్రకృతి సమతుల్యాన్ని అందిస్తాయని అనుకుంటున్నాను। థ్యాంక్ యూ। రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు జగనన్న పచ్చతోరణంలో భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ ఏఆర్డిఎస్పీ శ్రీనివాసరావు సారు నాయుడుపేట సర్కిల్ ఆఫీస్ పరిధిలో చిట్కోలో ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశంలో సుమారు 200 మొక్కల దాకా హోమ్ గార్డ్స్ అందరి చేత నాటించడం జరిగింది। వీటన్నిటినీ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి దాని గార్డెనింగ్ చేయటము అదేవిధంగా ఈ మొక్కలు పెట్టిన మొక్కలన్నీ కూడా సంరక్షించే విధంగా మున్సిపల్ ఆఫీషియల్స్తో మాట్లాడి కేర్ తీసుకుంటాము। ఈ మొక్కలు నాటడం వల్ల ఈ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో రేపు జనాలందరూ వచ్చే చక్కటి పచ్చటి ఆహ్లాదకరంగా మారుతుంది। అందరికి కూడా మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఈ మొక్కలన్నీ అందిస్తాయి అందరికి కూడా ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం।